ఎక్కడ పోరు వస్తున్నా వస్తున్నా డబ్బులు వేరే రాలేదు సార్ మా మూడేళ్ళ కంటే వేరే రాలేదు మళ్ళీ అనే పిల్లలు డబ్బులు అడిగినాడు సార్ నన్ను ఎందుకు అది రాకుండా ఒక్క నిమిషమ్మా అలా ఏముండదమ్మా 2019 8th month అంటే గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే చనిపోయింది ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే చనిపోయింది ఒక్క నిమిషం పెద్దమ్మా నాకు తెలిసి ఇంట్లో ఉండరు ఏమ్మా ఇన్సూరెన్స్ లో ఉన్నారా సార్ వాళ్ళకు బీమా మెటీరియల్ చేస్తున్నారు సార్ అది అప్పుడు బీమా ఇన్సూరెన్స్ కి అమౌంట్ రిలీజ్ కాలేదు సార్ ఉందే పోనీ లైన్ లో ఉన్నారా లేదు కదా ఇన్సూరెన్స్ లో లేదమ్మా గవర్నమెంట్ వచ్చినా రెండు నెలలకే జరిగింది అప్పటికి ఇన్సూరెన్స్ లేదమ్మా ఇది రాసుకొని పంపించడానికి చేసింటారు ఒక ప్రయత్నం చేసింటారు ఇన్సూరెన్స్లో లేదు అంటే ఒక ఇన్సూరెన్స్ కడితేనే దానికి వచ్చేది గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే ఉందిమ్మా అప్పట్లో ఇన్సూరెన్స్ లేదు ఇది రాదమ్మా నన్ను అడిగినా కాబట్టి నేను చెప్తున్నాను అమ్మా నేను వస్తే కదా అక్కడ అవకాశం ఉంటే నేను లాస్ట్ టైం వస్తే కదా అన్నయ్య చెప్పినప్పుడు లేదు అవకాశం లేదు రాసుకొని ఒక ప్రయత్నం చేసింటా మరి ఆపేయడానికి కానీ ఇన్సూరెన్స్ ఆ టైంకు లేదమ్మా మన ప్రభుత్వం వచ్చిన అవును అవును అప్పటికి అది నేను చూసినా డేట్ కూడా నవంబర్ కాదు ఎట్లా తల్లి మరి ఇక్కడ 8th మంత్ ఎందుకు ఇస్తారు మరణించిన తేదీ 8/8/2019 డెత్ సర్టిఫికెట్ లో చూడు తల్లి R2230 ఇక్కడ ఉంది చూడు మరి ఏ తేదీ ఉంది 8వ నెల మరి ఎలా డెత్ సర్టిఫికెట్ జనరేట్ చేసినారు ఎక్కడ జనరేట్ చేసినారు ఇది కర్నూలులో సార్ మన రేగడ్ పల్లెలో పుష్ చేసేదే ఇది దాంట్లో ఇట్లాంటి పెడితే ఎట్లా ఇదిగో అడుంది ఇదిగో ఇట్రామా ఏదేందని ఏ జిరాక్స్ మారిపోతుందా అట్లే 8వ నెల 11వ నెల కాదు 8వ నెల నువ్వు చూసినావు కదా మరి ఒకసారి చూసుకో మరి అది ఎట్లా తయారై వచ్చింది మీకు ఆ సర్టిఫికెట్ అనేది కూడా మాకు పెద్ద ప్రశ్న 11వ నెల వాళ్ళు 11వ నెలలో చనిపోయినాడంట అది కాదు ఇష్యూ తెచ్చుకునేది ఏంది వీళ్ళు 2021లో తెచ్చుకున్నారు రెండేళ్ల తర్వాత తెచ్చుకున్నారు సర్టిఫికేట్ చూడు చూడు ఎట్లా చేసేకైతుంది ఇది కాదు మా తప్పు కదా లేదా పని చేయటం లేదా వాళ్ళది ఫోటో రెండు వెరిఫై చేసుకోమ్మా మీరు చెప్తున్న 11వ నెల చనిపితే 8వ నెల సర్టిఫికేట్ ఉంది రెండోది మీరు తెచ్చుకునే దాని తర్వాత 2 ఏళ్ళకు తెచ్చుకున్నారు సర్టిఫికేట్ ఇష్యూ డేట్ కూడా ఉంది బాలాజీ ఇదేంది కట్టెల్మెంట్ చేసినావు ఏం నాగేంద్రమ్మ ఏం కొండప్ప రేగడపల్లి దాంట్లో సార్ అది వాళ్ళు వద్దంటే సార్ పట్టాలు అంటే మామూలుగా వాళ్ళు మా సచివాలయం నుండి ఎంఎల్ఏ సెక్రటరీలు ఇచ్చిన డేటా సార్ ఆ డేటాలో ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళ కట్టేలు చేశాం సార్ గతంలో మళ్ళా ఆమె ఇంట్రెస్ట్ ఉందని మీరు కూడా ఒకసారి ఫోన్ చేసాం అనుకుంటా సార్ ఆమె సార్ ఇంకా ఆమె వచ్చి మళ్ళా సార్ మేము రివైవ్ చేసేయలేదా కట్టేల్మెంట్ అదే సార్ కొత్త డిపిఆర్ వచ్చింది దాంట్లో ఇప్పుడు పాత దాంట్లో పెట్టి ఏదైనా చేసేయలేదా రివైవ్ చేయడానికి లేదు సార్ ఆప్షన్ ఆల్రెడీ మనకి పూర్తిగా ఐడి డేట్ అయిపోయింది సార్ అది నాకు ఒకసారి పంపి డీటెయిల్స్ పంపి పైన ఏం డీటెయిల్ స్థాయిలోనే మాట్లాడు 47,000 కట్టెల్మెంట్ ఉన్నాయి కదా దాన్ని చూస్తా ఈ ఫోటో తీసుకోరా ఇంకోటి ఏది చెప్తుంది ఐడి కదా అది కూడా సార్ ఐడి పీడి లెవెల్లోనే ఉంటుంది కొట్టుమా బాలాజీకి మొదట మేము కట్టుకోమని మిమ్మల్ని అడిగితే మీరు రాలే ముందుకు రాకపోతే అవి క్యాన్సిలేషన్ పెట్టినారంటమ్మా ఇంటికి తర్వాత నా దగ్గరికి వచ్చే ఏదో చెప్పించుకుంటేనే చేసుకున్నాను మనమేంటి ఊరికి నీకు ఉండు చెప్తా నీతో మనం హలో
అది ఒకటి పిఎంఏవై ఐడిను తప్పు పడింది సార్. అవును సార్, అది 20వ వార్డు పిఆర్టీలో గుడ్ మార్నింగ్ లో వచ్చింది కదా సార్, అదిను ఇది ఒకటి కేసే సార్. నేను చూసింది సార్, చూసాను సార్ ఒకటి వీడియో. ఆమెను అదే సార్, ఇద్దరు లక్ష్మిలు ఒకటే ఉన్నారు. వీడియో చూస్తా ఆన్లైన్ లో చూస్తున్నావు సర్వీస్ ఒకరికి మాత్రమే అవుతుంది సార్. అదే మామూలు ఒకరికి రెక్టిఫై ఇంకొకరికి కొత్త దాంట్లో చేసేసండి. అదే సార్, అదే సార్, అట్లా చేయొచ్చు సార్. నీకు మాల్గుండ్ల పనులు, నీ కొడుకు మెంటల్ లోడ్ అనే కదా, నేను ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని ఎక్కడో చోట వైజాగ్ కొన్ని ఎడో చోట పెట్టిస్తానంటే ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? నేను ఎస్ఐని పంపించాను ఇంటి దగ్గరికి, ఇప్పటికి 4-5 సార్లు వచ్చినాడంటే ఎస్ఐ. నేనే కదా వచ్చినాను మీ ఇంటికాడికి, నువ్వే కదా నాతో చెప్పినావు, చెప్పినావు కొడుకుని ఇది ఇది అని చెప్తే అంతకుముందు కూడా చెప్పినారు. నీ ఇట్లాంటివన్నీ చేస్తా, ఇంటికెందుకు వచ్చినావు? ఈడే ఉన్నారు, ఈడికి ఎందుకు వచ్చినావు? ఈడే ఉన్నారు బంధువులు. డాడ్ ఊరు నుంచి వచ్చినా, మాలగుండపర నుంచి. నీ ప్రదీప్ గుట్టు నేను మన ఊరికి వచ్చినప్పుడే చెప్పినా, చెప్తే నీకు కొడుకు మీద మోజు. ఎందుకు చంపేస్తాడు? వాడు తిక్కోడు అని చెప్తే నేను చెప్పి హాస్పిటల్ జాయిన్ చేయండి అని చెప్పిన. మరి ఇది ఇది ఎట్లా వచ్చింది? ఎస్ అయ్యా సార్, గుడ్ మార్నింగ్. మాలగుండపల్లిలో మెంటల్ పిల్లోడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మను కొడతాండి. ఇది ఆ అమ్మాయి మళ్ళీ నన్నంతా కొట్టుకుంటూ వచ్చినాడు అని చెప్పేసి వచ్చింది గుడ్ మార్నింగ్ లో, అంటే ఇటుకు వచ్చిన. ఈరోజు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేసి వైజాగ్ పంపించండి. మీరు మళ్ళీ దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళమ్మ చెప్పింది అని కూడా లేదు. ఈరోజు ఎత్తి పంపిస్తారు, నన్ను ఊరికి వెళ్ళమ్మా. సరేనా, ఎస్ఐ దగ్గరికి వెళ్ళు, పోతుకుంటే ఎస్ఐ దగ్గరికి ఎత్తి పంపిస్తారు. అది పెద్దన్న ఎవరు? సరే, దీంట్లో ఇన్సూరెన్స్ లో లేదంటమ్మా, ఇది అదే కనుక్కున్నారంట. ఇన్సూరెన్స్ లో లేదమ్మా, ఇన్సూరెన్స్ లో లేదు కాబట్టి రాదమ్మా. నువ్వేం చదువుతున్నావు చెప్పమ్మా? పడిందే, గుడ్ గుడ్ మా. బాగున్నారమ్మా? ఉన్నానా? ఏం చదువుతున్నావు? డ్రెస్ సూపర్తో ఉందిరా, నాకు ఇవా. ఎందుకు ఈరోజు కొత్త డ్రెస్ ఎందుకు? స్కూల్ డ్రెస్ లేదా? సాటర్డేనా? గుడ్ గుడ్. ఏ స్కూలు? నాగార్జున. నువ్వు మా గవర్నమెంట్ స్కూల్లో చేరవా? ఈడు స్కూల్ పోతున్నాడా? బాగున్నావా?